నమస్తే అండి బసుమూరి. చెల్లూరుపేట రజనీ గారు మనకు తెలుసు కదా, వైద్య శాఖ మంత్రి గారు, ఇకపోతే పర్యావరణ శాఖ అంటే పర్యటక శాఖ మంత్రి రోజా గారు, వీళ్ళిద్దరి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మామూలుగా ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బాగా పబ్లిష్ చేస్తుంది. రజనీ గారు అనేటువంటి ఆమె ఇప్పుడు గుంటూరు పశ్చిమానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అక్కడికి పంపించేశారు. చెల్లూరుపేటలో నువ్వు అయితే ఓడిపోతావు మేడం, నువ్వు వెళ్ళిపోమని చెప్పి చెప్తారు. ఈమె సీట్లు ఇస్తానని చెప్పి, అంటే పదవులు ఇస్తామని చెప్పేసి, లేదా చెల్లూరుపేట సీట్ ఇప్పిస్తామని చెప్పేసి 6.5 కోట్లకు బేరం ఆడుతుంది అనేటువంటి విధంగా ఈమె మీద వచ్చినటువంటి కథ, ప్లస్ విపరీతంగా డబ్బు సంపాదించుకున్నారు అని చెప్పేసి ఎవరి మీద కాదు కానీ వీళ్ళిద్దరి మీద ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. ఇక రోజా గారు చెప్పే పని లేదు, నగరి మొత్తం వాళ్ళ అన్నదమ్ములను ఉపయోగించుకొని ఒక దందా నడిపించింది అనేటువంటి విధంగా. ఎందుకనంటే మంత్రిగా రాక వచ్చినటువంటి అవకాశం, ఇక లైఫ్లో వస్తుందో లేదో తెలియదు, రేపు నగరంలో రోజా గారు గెలిచేటువంటి అవకాశం లేదనేటువంటి విధంగా మరి సర్వేలు అయితే తెలుస్తున్నాయి. మరి వాటి తెలియాలి, ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటూ తెలియాలి. ప్లస్ నా లాజిక్ ఏంటంటే, 10 సంవత్సరాలు ఆ నగరంలో ఆమెను గెలిపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నాకు తెలిసి 18 సంవత్సరాలు ఖచ్చితంగా 99% ప్రజలు మార్పే కోరుకుంటారు, కంపల్సరీగా మార్పే కోరుకుంటారు. 10 సంవత్సరాలు గెలిపించాం కదా అని చెప్పేసి తీసి, ఇప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాలు గెలిపించాం కదా, ఇంకా కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం, వాళ్ళు కూడా మనకు రాష్ట్రం ఇచ్చారు కదా అనేటువంటి విధంగా ఏ విధంగా అయితే మారిందో ఆ ఎక్కువ ఓటు పర్సెంట్ అదే. ఏదో కేసీఆర్ గారు ఏదో ఒక నాశనం చేసే తెలంగాణ అట్లా కాదు, ఎక్కువ పర్సెంట్ 10 సంవత్సరాలు చేశారు కదా, ఇంకోసారి ఇటు కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం అని ఇదే ఎక్కువ. అలాగే నాకు తెలిసినంత వరకు నియోజకవర్గాల్లో 10 సంవత్సరాలు గెలిచినటువంటి వాళ్ళు ఎవరో రేరుగా గెలుస్తారు తప్ప మిగతాటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, ఇది చరిత్ర చెప్తుంది. కాబట్టి రోజా గారికి అసమ్మతి విపరీతంగా ఉంది, చాలా మండలాల్లో ఆమె మీద అసమ్మతి ఎక్కువ ఉంది. ప్లస్ ఆమెను గెలిపించడానికి అహర్నిశలు శ్రమించి ఆర్థికంగా కూడా హెల్ప్ చేసినటువంటి వ్యక్తులకు అడ్డం తిరిగినటువంటి పరిస్థితి, అది కూడా కాకుండా పదవులు ఇప్పిస్తామని ఈమె డబ్బులు తీసుకుందనేటువంటి విధంగా కూడా మనం మొన్న ఇటీవల చాలా చూసాము, డైరెక్ట్గా వీడియోలే బహిర్గతమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైతే వాళ్ళ అన్నదమ్ములు ఉపయోగించుకొని నగరం మొత్తం దందాలు నిర్వహించింది, మంత్రి పదవి రాక వచ్చింది, మొత్తం సంపాదించుకొని మొత్తం, ఎందుకంటే మళ్ళీ ఇంక వెనక్కి తిరిగి చూసుకోకుండా సంపాదించుకొని పెట్టే వేడ సర్దుకొని ఒకవేళ ఓడిపోతే చెన్నై వెళ్ళిపోదాము అనేటువంటి ప్లాన్లు ఈ ముందనేటువంటి విధంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక రజనీ గారు కూడా తీవ్రమైనటువంటి మనీ సంపాదించుకున్నారు, ఖచ్చితంగా నిలవరు, టోటల్గా ఒకవేళ జరగకుండా జరిగితే ఈ మనీ సంపాదించుకున్న డబ్బుతో విదేశాలకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి విధంగా ఆమె ప్లాన్లో ఉన్నటువంటి, మరి ఇంత దారుణంగా ఉంటుందో తెలియదు, బట్ ప్రచారం అయితే జరుగుతుంది, ప్రచారం అయితే చేస్తున్నారు. టోటల్గా అయితే వీళ్ళిద్దరి మీద డబ్బు బాగా సంపాదించుకున్నారు అనేటువంటి విధంగా అవినీతి ఆరోపణలు అయితే మాత్రం తీవ్రంగా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు కనపడుతున్నాయి, ప్రచారం అయితే సాగుతుంది. మరి అవతల వాళ్ళు ఖండిస్తారా లేదా మరి చూద్దాం.